హైవేస్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం భారతదేశం వచ్చేసి నూట ముప్పై ఆరో ప్లేస్లో ఉంది పాకిస్తాన్ వచ్చేసి నూట ఇరవై ఒకటో ప్లేస్లో ఉందని అది ఈ సంవత్సరానికి సంబంధించి మరి గతంలో భారతదేశం అసలు ఏ ప్లేస్లో ఉంది ఏంటి మనకు తెలియాలి కదా ఈ వేలో రెండు వేల ఇరవై రెండులో వరల్డ్ హ్యాపీనెస్ హ్యాపీయెస్ట్ ఇండెక్స్ ప్రకారం చూసుకుంటూ ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళ ప్రకారం చూస్తూ ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండులో వచ్చేసి మనదేమో నూట ముప్పై ఆరో ప్లేస్లో ఉంది నూట నలభై ఆరు దేశాలు ఇందులో దానికి సంబంధించి లెక్క తీస్తాయి రెండు వేల ఇరవై ఒకటిలో నూట నలభై తొమ్మిది దేశం డేటా తీస్తే మంది నూట ముప్పై తొమ్మిదవ ప్లేస్లో ఉంది ఇక రెండు వేల ఇరవైలో నూట నలభై నాలుగో ప్లేస్ రెండు వేల పంతొమ్మిదిలో నూట నలభైవ ప్లేస్ రెండు వేల పంతొమ్మిదిలో నూట నలభై రెండు వేల పద్దెనిమిదిలో నూట ముప్పై మూడు రెండు వేల పదిహేడులో వచ్చేసి నూట ఇరవై రెండు ఇక రెండు వేల పదహారుకు వచ్చేసి నూట పద్దెనిమిదో ప్లేస్లో ఉంది అక్కడ రెండు వేల పదహారులో నూట యాభై ఏడు దేశాల సంబంధించి డేటా తీస్తే అందులో నూట పద్దెనిమిదో స్థానంలో ఉంది ఇది మన దేశానికి సంబంధించి అంతర్జాతీయ సమాజంలో మనం ఎంత సంతోషంగా ఉన్నామో మనకు అందాల్సి అందుతున్నాయా లేదా మొత్తం చూసుకుంటూ ఉన్నప్పుడు ఐ ఆమ్ షూర్ మన దేశం ఎంత దారుణమైన లో ఉండటానికి కారణం ప్రధాన కారణం విద్యా వైద్యం విద్యా వైద్యం ఉచితంగా అందించినంత కాలం ఏ దేశంలో అయినా సరే ఇలాగే ఉంటుంది సిచ్యువేషన్ అండ్ మోర్ అవర్ మన దగ్గర అడుగడుగునా కూడా రాజకీయ నాయకులు వాళ్ళు ఇష్టంగా చలరేకపోతూ ఉంటారు అదొక దౌర్భాగ్యం మనకి ఇవన్నీ కలగలిపి ఇదిగో ఈ రకంగా రావడం జరిగింది మనకి ర్యాంకింగ్